వార్తలు సమర్పిస్తున్నవారు ఇటుపడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. టేక్మాల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా కార్యదర్శి బసవరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు పర్మనెంట్ కోసం గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఉద్యోగ భద్రత జీవో నెంబర్ 60 ప్రకారం 30% పీఆర్సీ పెంపు అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం పిఎఫ్ ఈఎస్ఐ అందించాలని మల్టీపర్పస్ 51 జీవోను సవరించి కేటగిరీల వారిగానే పనులు కొనసాగించాలని కారుబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని తదితర డిమాండ్లలో కూడిన నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులను చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు సమ్మెలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజుకి మూడో రోజు చేరుకున్నది. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇప్పుడు జీవో నెంబరు 50 ప్రకారము కనీస వేతనము 15,600 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులు చేసే పని అదే, మున్సిపల్ కార్మికులు చేసే పని కూడా అదే. గ్రామ పంచాయతీ కార్మికులు అదే చెత్త ఎత్తారు, మున్సిపల్ కార్మికులు కూడా అదే చెత్త ఎత్తారు. కాబట్టి మున్సిపాలిటీలలో జీవో నెంబర్ 50 ఎట్లయితే అమలు చేసి 15,600 ఇస్తారు, గ్రామ పంచాయతీ కార్మికులలో కూడా జీవో నెంబర్ 50ని అమలు చేసి 15,600 ఇవ్వాలనేది కూడా మాది ముఖ్యమైన డిమాండ్. అట్లనే కనీస వేతనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నారు, ఇలా గ్రామ పంచాయతీ కార్మికులలో కూడా అనేక రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. కారోబార్లు ఉన్నారు, ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రమోషన్స్ కల్పించి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలుగా ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా అనేక రకాల సమస్యలతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యము లేదు, ESIPF సౌకర్యము కల్పించాలనేది కూడా మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం ఇప్పటికే భారతదేశంలో ఆక్వైడ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా భారతదేశంలో మొత్తం సర్వే చేసి చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో కనీస వేతనం 26,000 ఉంటే తప్ప ఒక కుటుంబం బతికే పరిస్థితి లేదనేది కూడా ఆ సంస్థ చెప్పింది. మన భారతదేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక చట్టాలు అన్నింటినీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మార్చేసింది. 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కూడా ఈరోజు సిఐటి పోరాటము చేస్తుంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తొందరగా పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాము.